క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు బౌలింగ్ చేసేటప్పుడు తాను భయపడేవాన్ని కాదని అయితే సెహ్వాగ్ విషయంలో మాత్రం అందుకు భిన్నమని స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ చెప్పాడు సచిన్ ఎక్కువగా నా బంతులకు ఇబ్బంది పడేవాడని తెలిపాడు సచిన్ తన వికెట్ ను కాపాడుకోవటానికి అద్భుతమైన టెక్నిక్ తో బంతిని చక్కగా గమనించి ఆడతాడని చెప్పాడు అదే సెహ్వాగ్ అయితే బాలు గతి తప్పితే చాలు ఆ బాల్ బౌండరీ లైన్ దగ్గర ఉన్నట్టేగా హాఫ్ స్పిన్నిన్ లెగ్ స్పిన్ అనే తేడా లేకుండా ఎలాంటి బాలునైనా సరే చితకబాడమే అతని పని అని మురళీధరన్ చెప్పుకొచ్చాడు అందుకే సెహ్వాగ్ కు బౌలింగ్ చేయటం చాలా కష్టమని ముత్తయ్య తెలిపాడు అయితే ను బాధేసే సచిన్ టెండూల్కర్ హాస్ లో తన బ్యాటింగ్ బలహీనత ఉందనే విషయాన్ని తాను గమనించానని మురళీధరన్ చెప్పాడు అందుకే సచిన్ ను నేను చాలా సార్లు అవుట్ చేశానని చెప్పాడు అయితే ఈ విషయం సచిన్ కు ఎప్పుడు తాను చెప్పలేదని మురళి అన్నాడు ఇతర బౌలర్లతో పోలిస్తే సచిన్ పై తానే పై చేయి సాధించానని చెప్పాడు అయితే సచిన్ ను అవుట్ చేయటం అంత సులువు కాదని సచిన్ ఒక అద్భుతమైన బ్యాట్స్ అని మురళి అన్నాడు ఇక సెహ్వాగ్ అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్ అని అతను బ్యాటింగ్ చేసేటప్పుడు బౌండరీల వద్ద అలాగే డీప్ లో తాము ఫీల్డర్లను వాళ్ళమని చెప్పాడు బంతిని బాధడానికి వచ్చే ఏ ఒక్క అవకాశాన్ని సెహ్వాగ్ వదులుకోడని తన సహజ శైలి ప్రకారమే బాదుతూనే ఉంటాడని సెహ్వాగ్ వీరబాధుడిపై మురళీధరన్ చెప్పుకొచ్చాడు ఏ బౌలర్ అయినా సరే దాడి చేస్తాననే విధంగా సెహ్వాగ్ బ్యాటింగ్ ఉండేదని మురళీధరన్ అన్నాడు రెండు గంటలు క్రీజ్లో ఉంటే నూట యాభై పరుగులు రోజంతా బ్యాటింగ్ చేస్తే మూడు వందల ను సెహ్వాగ్ చేయగలడని మురళీధరన్ అన్నాడు